బీజేపీలో 6000 దరఖాస్తులు, కాంగ్రెస్ లో 1000కి మీద దరఖాస్తులు వచ్చనే అసెంబ్లీ టికెట్ల కోసం. కానీ ఉన్నదేమో 119 నియోజకవర్గాలే. అప్లికేషన్లన్నీ వడబోయాలే, పతారా ఎవరుకున్నదో దొరకబట్టాలే, పార్టీ పెద్దలు సీనియర్లంతా కూసోని నిర్ణయం తీసుకోవాలి. నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు పేర్లు డిసైడ్ చేసి ఢిల్లీకి పంపితే ఆడ ఫైనల్ లిస్టు తయారైతదట. రెండు పార్టీల ముచ్చటిట్లుంటే ముందే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కార్కత ఎట్లున్నదో అరుచుకుందాం పండ్రి. ఓట్లు ఎన్నడొచ్చినా అంతా తయారుగా ఉండాలని హుస్నాబాద్ కార్యకర్తలకు హుషారు గోలేసిండు మంత్రి హరీష్ రావు సారు. సీదా కాంగ్రెస్ కే సూటి పెట్టిండు, 60 ఏళ్ళు ఏం చేయలే గానీ మళ్ళొక ఛాన్స్ అడుగుతున్నారని. కాంగ్రెస్ వాళ్ళు పూటకో డిక్లేర్ చేసినా మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని ఇలా తెలంగాణ సమాజం సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నది. పార్లమెంట్ కు అసెంబ్లీకి ఒకటే పార్ ఎలక్షన్లు రావచ్చనే ప్రచారం నడుస్తున్నది కదా. జెమ్లీ కాదు, జనాన్ని నమ్ముకున్నోడే నిలబడతాడు, జమ్లీలతో డ్రామాలు నడవని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా. ఇక జగిత్యాల కార్యకర్తలతో కవితక మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీనే అరుచుకుంది. మీ రాహుల్ గాంధీ గారు అప్డేట్స్ లేని అవుట్డేటెడ్ నాయకుడు అయిపోయింది ఆయన పాపం. మనం మొన్ననే పోడుపాటాలు ఉన్నాయని ఇచ్చేసినాం రీసెర్చ్ చేసి. ఇచ్చిండ్రు కానీ ఉత్తర లక్షన్నర మందికి 4 లక్షల ఎకరాలే, కానీ బాబు లెక్కేమో 11 లక్షల ఎకరాలు 4 లక్షల మంది. మొత్తం మనమే వంచినాం కాగి మాట అంటే బాగుండదేమో అక్క.